హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు బాగున్నారని అనుకుంటున్నాను, ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఉదయమే టెర్రస్ మీదకి వచ్చేసరికి విపరీతమైన మంచు పడుతోందండి. సూర్యభగవానుడు చూడండి ఎలా కనిపిస్తున్నాడు. ఎక్కడ మంచు కనిపిస్తూ దూరంగా ఉన్న ఏమీ నాకు కనబడట్లేదండి, మొత్తం మంచే కనిపిస్తుంది. క్లైమేట్ చాలా బాగున్నది. ఇంకా ఇంతలా మంచు పడుతోంది అంటే త్వరలో ఇక ఎండలు దంచేస్తాయని అర్థమండి. సరే, మొక్కలన్నిటికీ కొద్దిగా వాటరింగ్ చేసేసి కిందికి వెళ్ళటానికని వాటరింగ్ చేస్తుంటే ఈ చిలక మొక్క పువ్వులు ఉన్నాయి కదండి, అవి పువ్వులు ఎండిపోయి రాలిపోయిన తర్వాత అడుగున ఒక కాయలాగా వస్తుందండి. ఈ నీళ్లు జల్లినప్పుడు, వాటి మీద నీళ్లు పడినప్పుడు టప్మని పేలుతూ ఉంటాయి అవి. అసలు మనం ముట్టుకోగానే కూడా అవి పేలి ఇలా ముడుచుకుపోతూ ఉంటాయండి, చాలా గమ్మత్తుగా ఉంటాయి. మీకు చూపిస్తాను చూడండి. ఇవిగోండి కాయలు ఇలా ఉంటాయి చూడండి, వాటిని ముట్టుకోగానే టప్మని ముడుచుకుపోతూ ఉంటాయండి. అది టప్మని ముడుచుకుపోతూ ఉంటుందన్నమాట. అదిగోండి అలోన విత్తనాలు ఉంటాయండి, అవన్నీ కూడా నీళ్లు జల్లినప్పుడు కిందికి పడిపోతూ ఉంటాయి. మళ్ళీ అవన్నీ ఊడ్చి నేను జాగ్రత్త చేస్తూ ఉంటాను, ఎవరన్నా అడిగినప్పుడు ఆ విత్తనాలు ఇవ్వచ్చు అని చెప్పి. ఇదిగోండి మొత్తం వాటరింగ్ చేసేసాను మొక్కలన్నిటికీను. మొక్కలన్నీ కూడా చక్కగా రంగురంగులుగా ఎంత బాగున్నాయో చూడండి. ఇంకా కిందికి వచ్చి, ఈరోజు టిఫిన్ కార్యక్రమం లేదండి, బ్రేక్ఫాస్ట్ ఇదే వెజిటబుల్ జ్యూసు సోడంబలి ఇవి రెండే అండి ఈరోజు మాకు బ్రేక్ఫాస్ట్ అన్నమాట. మీ అంకుల్ గారికి నాకు కూడా ఇద్దరికి అదే. వెజిటబుల్ జ్యూస్ అంటే రెండు బీట్రూట్లు, ఒక రెండు మూడు క్యారెట్లు, ఒక రెండు మూడు టమాటాలు, ఒక చిన్న అల్లం ముక్క, ఒక నిమ్మకాయ, వీటితో జ్యూస్ చేసేసుకుని తాగేస్తామండి. నాకు ఈ జ్యూస్ అంటే చాలా ఇష్టమండి, ఎక్కువ తాగుతూనే ఉంటాను. ఒక్కోసారి ఉపవాసాలు అప్పుడైతే రెండేసి గ్లాసులు అలా కూడా తాగేస్తూ ఉంటానండి. నాకేం తేడా చెయ్యదు, బాగుంటుంది కూడా. ఈ తొక్కలు దేవుడి గదిలో తీసిన పువ్వులు అన్నీ కూడా నేను ఒక కవర్లో వేసి ఉంచుతానండి. నేను టెర్రస్ మీద మొక్కల్లో ప్రతి ఒక్క టబ్బులో కూడా బాటిల్స్ పెడతానండి, అంటే ఆయిల్ బాటిల్స్, మంచినీళ్ళ బాటిల్స్ ఉంటాయి చూడండి, అలాంటి వాటిల్లో ఈ తొక్కలన్నీ వేసి తీసేసిన పువ్వులు అవన్నీ వేసి పెడుతూ ఉంటానండి. కిచెన్లోని వేస్ట్ అంతా కూడా నేను అలాగా మొక్కల్లోకి వేస్తూ ఉంటాను అన్నమాట అండి. ఇదిగోండి అవన్నీ గ్రైండ్ చేసేసాను, కొంచెం నీళ్లు పోసి గ్రైండ్ చేసేసి. మొన్న ఎవరో అడుగుతున్నారండి ఫిల్టర్ చేస్తారా చేయకుండా తాగుతారా అని. ఫిల్టర్ చేసే తాగుతామండి, ఫిల్టర్ చేయకపోతే అదంతా పౌడర్ లాగా నోటికి పట్టేసినట్టు అనిపిస్తుంది. యాక్చువల్గా తాగగలిగితే అలా యాసిటీస్గా తాగేస్తే ఇంకా చాలా మంచిదండి, కానీ మేము ఫిల్టర్ చేసుకునే తాగుతామండి. ఇదిగోండి రెండు గ్లాసులు అయ్యింది, మీ అంకుల్ గారికి ఒక గ్లాసు, నాకు ఒక గ్లాసు. అలానే నేను ప్లాస్టిక్ గ్లాస్ వాడుతున్నాను అని అడుగుతున్నారండి. అవునండి, అది ప్లాస్టిక్ అంటే ప్లాస్టిక్ కాదండి, మామూలుగా ఓవెన్లో పెట్టుకున్నా ఏమీ అవ్వవి, తర్వాత డబల్ లేయర్ అన్నమాట ఆ గ్లాసులు, అందుకని మేము అవే వాడతాము. ఈ వడకట్టేసిన పిప్పి ఉన్నది కదండి, అది కూడా నేను మొక్కల్లో వేసేయటం కోసం అని చెప్పి కవర్లో పెట్టి జాగ్రత్త చేస్తున్నాను. చూసారా అండి, అలా ప్రతి ఒక్కటి కిచెన్ వేస్ట్ అంతా కూడా కవర్లో పెడతానండి. ఈ గ్లాసులు డబల్ అన్నమాట, లోన వైట్గా ఉంది చూసారా, అంటే రెండు పొరలతో ఉండే గ్లాసులు అన్నమాట అండి. అంటే మేము పొద్దున్నే కొద్దిగా వేడి నీళ్ళు అవి తాగేటప్పుడు ఎఫ్రెషర్ అని తాగుతాము, అది వేడిగా తాగుతామన్నమాట. స్టీల్ గ్లాస్ అయితే కాలుతుందని ఈ గ్లాసులే వాడతామండి. ఇవి ఎప్పుడైనా ఓవెన్లో కూడా డైరెక్ట్గా అలా పెట్టేసుకుంటాం వేడి నీళ్ళకి. జ్యూస్ తాగేసాం, లోన చూడండి అలా ఎర్రగా, అది మరి బీట్రూట్ కలర్ అంతా అట్లా పట్టేసినట్టు అవుద్ది, వెంటనే కడిగేసుకుంటాంలేండి.
ఇంకా తర్వాత నేను ఆల్రెడీ సోడంబలి కాసేసి ఉంచానండి ఇందాకే అది కొంచెం చల్లబడిపోయింది దానిలో పెరుగుని చిలికేసేసి మజ్జిగలా చేసి వేసాను అలానే జీలకర్ర పొడి కూడా వేసుకుంటామండి అందులో కొంచెం ఉప్పు జీలకర్ర పొడి అంతే అండి సోడంబల్లో మేము వేసుకునేది అది కూడా ఒక రెండు లోటాలకి చేసేసి అక్కడ పెడితే నేను వేడిగా తాగలేనండి కొందరు సోడంబలి వేడిగా తాగుతారు నేను బాగా చల్లగా అయిపోయింది ఇష్టంగా తాగుతాను మా వారు కూడా మరీ అంత వేడి కాదు కానీ గోరువెచ్చగా తాగుతారు అందుకనే రెండు లోటాల్లో పోసేసి అక్కడ పెట్టేస్తే కొద్దిగా చల్లారిన తర్వాత తాగేయొచ్చు అని చెప్పి అది సిద్ధం చేసేసి అక్కడ పెట్టానండి ఈలోపు మాకు ఫోన్లు ఉంటాయి కదండి మా బుజ్జి మనవడు తర్వాత చాకీబాబు చమ్మీబాబు షన్ను సాకేత్ సౌమిత్ ముగ్గురు కూడా ఒకేసారి వీడియో కాల్కి వస్తారండి ముగ్గురితోనూ వాళ్ళ తాతగారు నేను కొద్దిసేపు మాట్లాడి టైం స్పెండ్ చేస్తూ ఉంటాము వాళ్ళతో మాట్లాడి చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంటుందండి మాకు వాళ్ళ మీద బెంగ రాకుండా ఉండటం కోసం నేను చెప్పి రోజు అలాగా ఫోన్లో మాట్లాడుతూ ఉంటారండి తర్వాత టీవీలో నా ప్రోగ్రాం వస్తుంది మీ అంకుల్ గారు నన్ను ఏడిపిస్తూ ఆ ప్రోగ్రామును చూస్తున్నారు నేను ఎలా మాట్లాడితే ఆయన అలా మాట్లాడి నన్ను ఆట పట్టిస్తున్నారు ఇక మధ్యాహ్నం వంట కోసం దోసకాయ రొయ్యలు కూర వండుతున్నానండి రొయ్యలు మన తీసుకున్నవి ఉన్నాయి ఫ్రిడ్జ్లో ఉన్నాయండి రెడీ టు కుక్గా చేసేసుకుంటానండి అవి కలుపుల్లో వేసుకుంటే అంటే ఏ కూరగాయల్లోనైనా కలుపులో ఈ రొయ్యలు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి అన్నమాట అందున చిన్న చిన్న రొయ్యలు చాలా టేస్ట్గా ఉంటాయండి దోసకాయ రొయ్యలు టమాటా రొయ్యలు ములక్కాడ రొయ్యలు వంకాయ రొయ్యలు తెలగపిండి రొయ్యలు బెండకాయ రొయ్యలు పులుసు ములక్కాడ రొయ్యల పులుసు ఇలా ఆ రొయ్యల్ని ఎన్ని రకాలుగా వండొచ్చో అన్ని రకాలుగా వండుతూ ఉంటామండి ఎందుకంటే మా ప్రాంతంలో రొయ్యల చెరువులు ఎక్కువ ఉంటాయండి రొయ్యలు మాకు బాగా దొరుకుతాయి ఈ అల్లమెల్లుల్లి పేస్టు అయిపోయింది మొన్న మళ్ళీ ఎక్కువ గ్రైండ్ చేసుకుని ఉంచుకున్నాను అది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పుడు కావాలో అప్పుడు తీసి అంతంత వేసుకోవచ్చు అని దోసకాయ రొయ్యల కూర చాలా ఈజీగా వండేయచ్చండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ ముక్కలు వేగిన తర్వాత ఆ రొయ్యలు వేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి ఆ దోసకాయ ముక్కలు కోసుకుని సగమే వేసానండి దోసకాయ నాకు ఇక్కడ దోసకాయలు పెద్ద నచ్చవండి భీమవరంలో దోసకాయలు ఏంటో పండు వాసనే వచ్చినట్లుంటాయి నాకు మా అమ్మ వాళ్ళ ఊర్లో మచిలీపట్నంలో దోసకాయలు చాలా బాగుంటాయండి నక్క దోసకాయలు అని దొరుకుతాయి యాక్చువల్గా దోసకాయ నా ఫేవరెట్ కర్రీ అండి మా వారికేమో అంత ఇష్టం ఉండదు దోసకాయ రొయ్యలు కూడా కొద్దిగా వేసాను అందుకని దేనికంటే మా వారు పెద్ద ఇష్టంగా తినరండి అందున రొయ్యలు కూడా ఆయన ఈ మధ్య తింటలేదు ఆ ఉన్న రొయ్యలన్నీ ఏమన్నా ఆయనకి పడినా నాకే వేసేస్తూ ఉన్నారు అందుకని అన్ని రొయ్యలు వేసుకుంటే మాకు ఎక్కువండి ఈ దోసకాయ స్టోరీ చెప్పాలంటే హైదరాబాద్ వెళ్తాను అన్నయ్య వదిన వాళ్ళ దగ్గరికి వెళ్తాను కదండి మా అన్నయ్య మేము వెళ్తే ఏమే ఏం కూర తెమ్మంటావు ఏం వండమంటావు వదిన్ని అని అని అంటాడు వదినేమో ఏం తింటావే చెప్పవే చెప్పవే అని మా వదిన చాలా బాగా వంటలు చేస్తుందండి మా అక్కకి వదినికి ఇద్దరికి వంటలు బాగా వచ్చు నేనంట దోసకాయ మాంసం వెళ్ళాను అంటే మటను దోసకాయ కలిపి వండే కూరని అడుగుతాను అనమాట దోసకాయ అంటే నాకు అంత ఇష్టం హైదరాబాద్లో కూడా దోసకాయలు బాగానే ఉంటాయి అనుకుంటండి మరీ భీమవరంలోనే పండు దోసకాయలు దొరుకుతాయండి ఏంటో కర్రీ ఆల్మోస్ట్ అయిపోయిందండి ఇక వంట అంతా పూర్తి చేసేసుకుని మధ్యాహ్నం భోజనాలన్నీ చేసేసుకోవడానికి సిద్ధం చేసుకున్నామండి నేను సగమే వేశాను దోసకాయని మిగతా సగము ఇగో ఈ మాత ఉన్నది కదండి గోమాత ఆ గోమాతకి సగమేమో ఆవిడకి పెట్టాను దోసకాయ ముక్కలు ఈవిడికి బాగా నచ్చినట్టున్నాయండి చక్కగా ఇష్టంగా టకటకా తినేసింది దోసకాయ ముక్కల్ని భోంచేసిన తర్వాత
కొంచెం ఎందుకో ఈరోజు చిన్న విషయానికే ఒక్కోసారి డల్ అయిపోతూ ఉంటామండి. ఈరోజు ఎందుకో చాలా డల్ కొట్టింది మధ్యాహ్నం. అంటే ఒక్కరోజు మనకి తెలియకుండానే బహుశా మనకి ఒంట్లో ఉండే నీరసానికి కూడా అలాగా అవుతామేమోనండి. ఏదో ఒక చిన్న విషయానికే డల్గా అయిపోయాను. మా వారు రాయల్ క్రాఫ్ట్ బజార్ పెట్టారు కదా భీమవరంలో, నువ్వు వెళ్ళలేదు కదా పద తీసుకువెళ్తాను అని చెప్పి అక్కడికి తీసుకువెళ్ళారండి. అంటే ఒక ఎగ్జిబిషన్ లాంటిది అనమాట. ఈ చేనేత వృత్తులు అవి ఇవి చాలా స్టాల్స్ పెట్టారు. ఇవన్నీ ఏమో ఈ టెర్రకోటాతో తయారు చేసినాయి అండి. ఇదివరకు ఈ టెర్రకోట అవి డెకరేషన్ ఐటమ్స్ చాలా కొనేదాన్నండి. ఇప్పుడు తగ్గిపోయిందండి, ఇప్పుడు కొంటలేదు. ఇప్పుడంతా కూడా ఈ బ్రాస్ ఐడిల్స్ అయ్యి అని బ్రాస్ మీద పడ్డాను. ఇత్తడి అవి కొంటున్నాను కదండి, అందుకనమాట. స్టాల్స్ అన్నీ కూడా తిరిగి అన్నీ చూసాము. ఎలా అయినా స్టాల్స్ అన్నీ కూడా పాపం చాలా డల్గా ఉన్నాయండి. ఈ కరోనా ఎఫెక్ట్ అనుకుంటా. ఈ మాస్కులు, కలంకారీ మాస్కులు మాత్రం ఓ డజన్ కొనుక్కున్నానండి, అంతే. ఇంకా ఏమీ కొనుక్కోలేదండి. పిల్లలుంటే ఇయర్ రింగ్స్ అని, బ్యాంగిల్స్ అని, క్లిప్పులని ఏవో ఒకటి కొంటూ ఉంటారు. నేనేం పెద్ద కొనలేదండి, షాపింగ్ ఏం చేయలే, జస్ట్ అవన్నీ తిరిగి చూశాను. నాకు చూస్తే అదే అనిపించింది, ఎక్కడెక్కడ ఓళ్ళ నుంచో వచ్చి ఇక్కడ స్టాల్స్ పెట్టుకుని అమ్మకాలు లేవు, డల్గా ఉన్నది. షాప్స్ అన్నీ కూడా చూడండి ఖాళీ ఖాళీగా ఉన్నాయి. పాపం అసలు ఎక్కడి నుంచో వచ్చి ఆ జీవనోపాధి కోసం కదా ఇలా తిరుగుతూ ఉంటారు అలానని అదో రకంగా అనిపించిందండి. ఉదయం నేను ఒక చిన్న విషయానికే డిస్టర్బ్ అయ్యి చికాకుగా అనిపించింది. ఇవన్నీ చూసిన తర్వాత మన అసలు సమస్యలే కాదన్నమాట అని కూడా అనిపించిందండి. యాక్చువల్గా పెద్ద పట్టించుకొని అక్కర్లేదు అనమాట మధ్యాహ్నం జరిగింది. ఎప్పుడన్నా చెప్తానులేండి, చిన్న విషయమే, దానికి కొద్దిగా నేను డిస్టర్బ్ అయ్యాను అనమాట. తర్వాత ఇలా బయటికి తీసుకొచ్చారు కదా మా వారు. ఇవన్నీ చూసిన తర్వాత ఏదో బుద్ధుడికి బోధి వృక్షం కింద జ్ఞానోదయం అవుతుంది చూడండి, ఆ టైపులో నాకు జ్ఞానోదయం అయ్యిందనమాట అండి. ఇక అవన్నీ చూసుకుని ఇంటికి వచ్చేసరికి మా ఇంటి ముందు పెద్ద జనాలు గుంపండి. ఈయన ఒక నిమిషం నాకు అర్థం కాలేదు ఏంటి అని చెప్పి. అదేంటంటే ఇప్పుడు రేషన్ బియ్యం ఇళ్ళ దగ్గరికే తెచ్చి ఇస్తున్నారు కదా. మొన్నొకసారి వ్యాన్ వచ్చింది, వస్తే అదేదో మీటర్ పనిచేయలేదట, వెనక్కి వెళ్ళిపోయింది. ఈ టైంలో వచ్చారనమాట, ఇప్పుడు వచ్చింది ఆ వ్యాను. ఇక పాపం అందరూ వచ్చి ఆ బియ్యం కోసమని క్యూలో అట్లా నిలబడి చాలాసేపు అట్లా వాళ్ళందరూ నిలబడి ఉన్నారు. అప్పుడు చూసి అనుకున్నానమాట, చాలామంది కన్నా మనం బెటర్ లైఫ్నే లీడ్ చేస్తున్నాము. చిన్న చిన్న అంశాలకు కూడా మనం డిస్టర్బ్ అయిపోతే ఎలాగా ఎన్నో పెద్ద సమస్యలను ఎదుర్కొన్నాం. ఇటువంటి ఏయో చిన్న చిన్నవి వస్తూ ఉంటాయి, వాటిని అన్నిటిని పట్టించుకుంటే జీవితం అంతా బాధామయంగా తయారవుతుంది. ఎక్కడికక్కడ వాటిని వదిలేయాలన్నమాట అని ఇది అందరికీ తెలిసిన విషయమేనండి. కానీ మనం ఎప్పుడన్నా లోగా ఉన్నప్పుడు ఒకటికి 10 సార్లు మనం మనసుకు చెప్పుకోవాలండి. ఈరోజంతా ఇలా గడిచిందండి. సరదాగా ఈ విషయం అంతా మీతో షేర్ చేసుకుందాము అని అనిపించింది. ఇదే అండి వేల్టి వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి, అప్పటి వరకు ఉంటానండి, బాయ్.